బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము అంటే ఏంటి? డిపెండెన్స్ అనుకోండి. విశ్వాసానికి డిపెండెన్స్కి చాలా ఆపోజిట్ వేలో, అంటే ఆపోజిట్ అని కాదు, ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్. కానీ చూడండి, విశ్వాసము నమ్మకం ఉండడం. పిల్లోడికి ఆకలి అవుతుంది అనుకోండి, ఎవరి మీద డిపెండ్ అవుతాడు? అమ్మ నాన్న మీద డిపెండ్ అవుతాడు. ఏదన్నా అవసరమైనా ఆకలైనా అమ్మ ఉంది నానుంది, దాన్ని ఏమంటారు? డిపెండెన్స్, వాళ్ళ మీద బ్రతకడం. ఇంకొక మాట్లాడుకుంటే నమ్మకం. ఏంటా నమ్మకం? నేను ఊరెమ్మడి తిరిగి ఎంత ఆడుకొని వచ్చినా, మా అమ్మకి ఎంత కోపం లేపించినా కానీ మొత్తానికి అన్నం పెట్టుద్ది నాకు. నమ్మకం, డిపెండెన్స్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఎందుకు అసాధ్యం చెప్పండి? ఎందుకు అసాధ్యం? విశ్వాసం ఉంటే దేవుడి మీద ఆనుకుంటాం. అర్థమైందా? విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? ఆనుకుంటాం. ఒకసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒక వీడియో వచ్చింది. ఒక వ్యక్తి బాగా ప్రేమగా కుక్క పిల్లని పెంచుకుంటూ ఉంటాడు. అది బాగా ఎత్తు అవుద్ది, లేని చిన్నదేం కాదు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సెల్ఫీ ఎదురుగా పెట్టి ఆ కుక్కకి ముద్దు పెడతాడు. అదేం చేస్తుంది? పెట్టగానే ఆయన గుండెల మీద పడుకుంటుంది. ఈయన మురిసిపోతాడు. ఎందుకని? ఆ కుక్క ఈయనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుందని. ఇంకొక చిన్న పిల్లోడు ఉంటాడు, ఏమంటారు, నర్స్ వచ్చేసి ఇంజెక్షన్ వేయడానికి వస్తుంది. వాడు ఆమె వైపే చూస్తూ ఉంటాడు. ఆమె ఇంజెక్షన్ అయిపోతూ ఉంటే చెయ్యి ఇలా పెట్టినప్పుడు ఆ చేతి మీద వండుకుంటాడు. ఆమె మురిసిపోద్ది. ఎందుకని? ఆనుకునేసరికి చెప్పలేని అదొక ప్రేమ. ఆమెన్. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము.